కిడ్నీలు ఖరాబ్ అయిపోతే తాగి తాగి లివర్ ఖరాబ్ అయిపోతే ఆ పుట్టల తాడు కాపాడుకోవడం కోసం ఆ భర్తను కాపాడుకోవడానికి మళ్ళీ తోకడలు వేసి పుట్టల తాడు డాక్టర్ కాళ్ళ మీద పడి ఆ భర్తను బతికించమని కోరుతున్నమాట. వాస్తవం కాదా అమ్మా? ఏ ఊరికి పోయినా ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో ఏ టైం పోయినా కూడా ఇద్దరు ముగ్గురు సొలుకుండా మా కనబడుతున్నమాట. వాస్తవం కాదా? పదేళ్లకో పదేళ్లకో తాగి తాగి చచ్చిపోతే భర్త లేని భార్యగా తల్లి లేని పిల్లలుగా అనాథ పిల్లలుగా బతుకుతున్నమాట. వాస్తవం కాదా అమ్మా? మీరు సంతోషపడుతున్నారు కేసీఆర్ పుస్తక తాళ్ళు కడుతున్నప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నా చెప్పి, కానీ కేసీఆర్ పుస్తక తాళ్ళు కట్టి మనకిచ్చే డబ్బు 3000 కోట్లు, కానీ కేసీఆర్ మనకు బ్రాండ్ సాగిపిచ్చి మన దగ్గర గుంజుకున్న డబ్బు 45000 కోట్లు. దాంట్లో తెగిపడ్డ పుస్తక తాళ్ళు కారుతున్న కన్నీళ్ళ ఆర్తనాదాలు ఎంతో ఒకటి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఏంట నంబర్ వన్ తాగుట్లో నంబర్ వన్, రాణి షాపులలో నంబర్ వన్, బెల్ట్ షాపులలో నంబర్ వన్, తాగి అంకెండ సచ్చిపోయిందన్న నంబర్ వన్, తాగి తాగి సచ్చిపోయిందన్న నంబర్ వన్, భర్త లేని రాష్ట్రంగా మిగులుతున్న నంబర్ వన్ అనే విషయాన్ని మనం కాదంతా ఒకసారి ఆలోచన చేసుకోండి. భారతీయ జనతా పార్టీ నీకు ఒక మాట చెప్పుతున్నా, యూపీ అని ఒక రాష్ట్రం ఉంటుంది, పెద్ద రాష్ట్రం, 24 కోట్ల జనాభా ఉంటుంది. 24 కోట్ల జనాభా ఉన్న యూపీలో 30000 కోట్ల ఆదాయం మాత్రమే లిక్కల మీద వస్తే 4 కోట్లున్న తెలంగాణ మాత్రం 45000 కోట్లు వస్తుంది. ఇక నంబర్ వన్ నంబర్ వన్ అంటే ఎందుకు నంబర్ వన్ కాదు? మనకు వచ్చిన 5 మంది పైసలు అడే పోతాయి, పెన్షన్ వచ్చిన పైసలు అడే పోతాయి, పత్తేరుకున్న పైసలు అడే పోతాయి, అన్ని పైసలు అడే పోతాయి. ఎక్కడేసిన గొప్పకి ఎక్కడ ఉన్న వాస్తవం కాదా? గొర్రెతో ఒక పెత్తనన్నట్టుగా ఉంటుందన్నమాట. వాస్తవం కాదా? ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. చాలా మంది అంటారు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ఏం చేస్తా అని చెప్పండి అంటారు. భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే పెన్షన్లు తప్పకుండా ఇవాళ ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం, వచ్చిన వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, రాని వాళ్ళకు తప్పకుండా ఇలా వాళ్ళకు కూడా కొత్తగా శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఇవాళ లేవకుండా జీవచ్చే వాళ్ళ పడి ఉన్నారో వాళ్ళకి ఎక్కడ సదరణ క్యాంపులో పోతే సర్టిఫికెట్ దొరకలేవు. వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించే జిమ్మేదారు మాది, వాళ్ళకి పెన్షన్ ఇప్పించే జిమ్మేదారు మాది.